ఇరు తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగుతున్న పండ్ల తోట చీని నిమ్మ ఈ తోటల దిగుబడి ఉత్పాదకత అనేవి అనేక కారణాల వల్ల ప్రభావితం అవుతూ ఉంటాయి ముఖ్యంగా చీడపీడలు ఒక కారణమైతే పూత పిందె కాయరాలడం మరో కారణం పూసిన పూలన్నీ కాయలుగా ఏర్పడితే ఆ భారాన్ని చెట్టు మోయలేదు అందువల్ల సహజ సిద్ధంగానే కొంతవరకు పూత పిందెను రాల్చేస్తూ ఉంటుంది అది ఎక్కువగా రాలినప్పుడే అసలు సమస్య అంతా ఒక్కోసారి పూత పిందెతో పాటు ఎదిగిన కాయలు కూడా రాలిపోతూ ఉంటాయి దీనివల్ల దిగుబడి తగ్గి రైతులకు అధిక నష్టం వాటిల్లుతుంది అందువల్ల పూత పిందె సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి చీని నిమ్మలో పిందె కాయ రాలడానికి గల కారణాలు నివారణ మార్గాల గురించి ఈ రోజు అన్నదాతలో తెలుసుకుందాం చీని నిమ్మ రైతులకు సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య పూత పిందె కాయ రాలడం చీని నిమ్మ తోటల్లో పూత పిందె కాయలు రాలటానికి అనేక కారణాలున్నాయి అంతేకాదు పిందెలు కాయలు అన్నీ ఒకేసారి రాలవు పిందె కట్టిన నాటి నుంచి కాయ కోత వరకు 3 దశల్లో రాలుతూ ఉంటాయి మొదటి దశలో మగ పువ్వులు పరాగ సంపర్కం చెందని ఆడపువ్వులు ఫలదీకరణ చెందని ఆడపువ్వులు కొన్ని జొన్నగింజ సైజులో ఉన్న పిందెలు రాలిపోతూ ఉంటాయి అలాగే చెట్లపై ఎక్కువగా పిందెలు ఏర్పడినప్పుడు చెట్లు కొన్ని పిందెలను మాత్రమే నిలబెట్టుకుని మరికొన్నింటినీ రాల్చేస్తూ ఉంటాయి ఈ దశలో పూత పిందెలు రాలటం సహజంగా జరిగే ప్రక్రియ రెండో దశలో బఠానీ సైజు నుంచి గోళీకాయ సైజున్న పిందెలు రాలిపోతుంటాయి ఇది సాధారణంగా వేసవి కాలంలో జరుగుతుంది ఈ కాలంలో ఉండే ఎండ తీవ్రత వల్ల పొడి వాతావరణం వల్ల నీటి ఎద్దడి వల్ల అప్పుడప్పుడు అధిక వర్షాల వల్ల అలాగే చీడపీడల వల్ల కూడా రాలుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మొదటి దపా పిందెలు రాలిన తర్వాత కూడా అధిక సంఖ్యలో పిందెలు లేదా కాయలుంటే చెట్లు వాటిలో కొన్నింటిని రాలుస్తాయి ఈ దశలో పిందెలు కాయలు రాలటం వల్ల రైతుకు కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది మూడో దశలో అంటే కాయలు ఎదుగుతున్న సమయంలో కోతకు 20 నుంచి 30 రోజుల ముందు ఎదిగిన కాయలు కూడా రాలుతాయి దీనికి కారణం అధిక ఉష్ణోగ్రత నీటి ఎద్దడి అలాగే తగినంత పోషణ లేకపోవడం కొన్ని పోషక పదార్థాల లోపం వివిధ హార్మోనుల మధ్య సమతుల్యత లోపించటం వల్ల కూడా కోతకు తయారుగా ఉన్న కాయలు రాలుతూ ఉంటాయి దీనివల్ల దిగుబడి చాలా తగ్గుతుంది కనుక ఈ దశలో కాయ రాలుడును తప్పకుండా నివారించుకోవాలి కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చీని నిమ్మలో పిందె కాయ రాలుడు సమస్యను నివారించుకోవచ్చు సాధారణంగా చీని నిమ్మలో వాతావరణపరమైన వ్యత్యాసాలు కూడా పిందె కాయ రాలటానికి కారణమవుతాయి ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత అధిక చలి అధిక వర్షాలు తుఫాను సమయంలో ఈదురుగాలుల వల్ల కూడా కొన్నిసార్లు కాయలు రాలిపోయే అవకాశం ఉంది దీన్ని నివారించడానికి తోట చుట్టూ ఎత్తుగా పెరిగే యూకలిప్టస్ సరుగుడు టేకు వంటి చెట్లను గాలి నిరోధకాలుగా నాటుకోవాలి ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రత వల్ల పిందె కాయ రాలడం జరుగుతుంది కాబట్టి తోటలు బెట్టకు గురికాకుండా చూడాలి చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా నీరు పెట్టినా పిందె కాయ రాలుతుంది కాబట్టి వారంలో కనీసం 2 సార్లు తేలికపాటి నీటి తడులు ఇవ్వడం మంచిది నీటిని క్రమబద్ధంగా సమానమైన వ్యవధిలో పెట్టాలి డ్రిప్ ద్వారా పెట్టడం ఉత్తమం చీడపీడల వల్ల కూడా పిందె కాయలు రాలుతాయి కాబట్టి చీడపీడలను సకాలంలో గుర్తించి సమర్థవంతంగా నియంత్రించడం వల్ల పిందె కాయ రాలుడు సమస్యను నివారించుకోవచ్చు చెట్లలో తగినంత సత్తువ లేకపోవటం వల్ల పోషక లోపాల వల్ల పిందెలు రాలుతూ ఉంటాయి ఇందుకోసం పోషకాలు సమతుల్యంగా అందేలా చూడాలి కాపుకు వచ్చిన ఒక్కో చెట్టుకు సంవత్సరానికి 100 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేప పిండి లేదా ఆముదం పిండి 1.5 కిలోల యూరియా 2.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 సమభాగాలుగా చేసి జూన్-జూలైలో ఒకసారి సెప్టెంబర్-అక్టోబర్లో మరోసారి వేసుకోవాలి వర్షాకాలంలో జనుము జీలుగా పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లు వేసి 45 రోజులకు పడదున్నితే చెట్లకు పోషకాలందుతాయి అలానే కాత దశలో ఉన్నప్పుడు చెట్లను అతిగా ప్రూనింగ్ చేసిన చెట్టు వేర్లు సంతరించుకుపోతున్న ప్రాంతంలో నేలను కదిలించిన పిందె కాయ రాలుతుంది అందువల్ల ఈ దశలోని తోటల్లో అంతర కృషి పనులను చేయకూడదు అన్ని చర్యలు పాటించినప్పటికీ కూడా పిందె కాయ రాలటం గమనించినట్లయితే హార్మోన్ల లోపం అని గుర్తించి 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో లేదా 1 గ్రాము 24D 10 ppm మందును 100 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒకసారి అలాగే పిందె గోళీ సైజులో ఉన్నప్పుడు ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే చీనీ నిమ్మలో పిందె కాయ రాలుడును తగ్గించవచ్చు. ఈ విధంగా అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా చీనీ నిమ్మలో పిందె రాలుడు సమస్యను తగ్గించి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది.